కొన్నాళ్ళ క్రితం శాస్త్రవేత్తలు దైవకణం కనుగొన్నారని విన్నాము. అసలు ఆ కణం ఏమిటి? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. సుమారు 13 బిలియన్ల సంవత్సరాల క్రితం సంభవించిన బిగ్ బ్యాంగ్ వల్ల మన విశ్వం ఏర్పడిందని శాస్త్రవేత్తల అంచనా. పీటర్ హిగ్స్ అనే బ్రిటిష్ కణభౌతిక శాస్త్రవేత్త ప్రకారం అలా ఏర్పడిన విశ్వం మొత్తాన్ని కంటికి కనిపించని ఒక అపూర్వ శక్తి స్వరూపం ఆవరించుకుని ఉంది. ఇవే పదార్థాలలో ఉండే పరమాణువుల నిర్మాణానికి దోహదపడే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు మొదలైన కణాలకు ద్రవ్యరాశిని సమకూరుస్తాయి. ఆ ద్రవ్యరాశి లేకపోతే అణువులు, పరమాణువులు ఏమీ లేవు. నక్షత్రాలు, గ్రహాలు అంటూ ఏమీ ఏర్పడేవే కావు. జీవం అంటే ప్రాణకోటి మనుగడే ఉండేది కాదు. అసలు విశ్వమే లేదు. ఈ విధంగా సృష్టిలోని ప్రతి అణువుకు నారు నీరు పోస్తున్న ఈ అద్భుత కణం హీగ్ బాసును శాస్త్రవేత్తలు దైవ కణం అని అంటున్నారు. అంటే గాడ్ పార్టికల్. గ్రాములో 5000 బిలియన్ల వంతు ఉండే ఈ కణాన్ని కనుగొనడానికి శాస్త్రవేత్తలు ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ సరిహద్దులోని భూగర్భంలో 10 ఏళ్ల పాటు శ్రమించి ప్రపంచంలోనే పెద్దదైన, ఖరీదైన లార్జ్ హార్డోన్ కొలైడర్ అనే ఒక యంత్రాన్ని నిర్మించారు. ఈ యంత్రంలో కాంతి వేగంతో ప్రయాణించే ప్రోటాన్లు ఒకదానికొకటి ఢీకొని విచ్ఛిన్నమవుతాయి. ఫలితంగా ఉత్పన్నమయ్యే ప్రతి సూక్ష్మ కణాల నుంచి శాస్త్రవేత్తలు దైవ కణాన్ని గుర్తించారు. ఆ సమయంలో ఆ కణాన్ని ప్రతిపాదించిన పీటర్ హిగ్స్ అక్కడే ఉండడం విశేషం కూడా. ఈ ప్రయోగం ద్వారా బిగ్ బ్యాంగ్ నాటి పరిస్థితులను తిరిగి ప్రయోగశాలలో సృష్టించడమే కాకుండా ఇప్పటికీ శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్న డార్క్ మ్యాటర్, బ్లాక్ హోల్స్ గురించి కూడా సాధ్యమైనన్ని వివరాలు తెలుసుకోవచ్చు.